మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనం శ్రావణ మాసంలో పుణ్యతిథుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, అంటే విశేషమైన రోజులన్నీ కూడా. అందులో భాగంగా మనకి ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, అంటే సంతానం కోసం, ఎవరికైతే సంతానం లేరు సంతానం కోసము, అలాగే వంశాభివృద్ధి కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే దీన్ని పుత్రదా ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. పుత్రదా ఏకాదశి అంటే దా అంటే మనకి పుత్రుని ఇచ్చేది అంటే, కాబట్టి సంతానాన్ని సత్సంతానాన్ని ఇచ్చే తిథి కాబట్టి దీన్ని పుత్రదా ఏకాదశి అని చెప్పడం అనేది జరిగింది. అయితే మరి అసలు ఈ అంటే ఈ యొక్క పుత్రదా ఏకాదశికి ఏమైనా వృత్తాంతాలు దీనికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే కానీ, పూర్వం మనకి ద్వాపర యుగంలో మహాష్మతి సామ్రాజ్యాన్ని మహజిత్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ మహజిత్ రాజు మామూలుగా చూసుకుంటే ఆయనకి రాజ్య పరిపాలన చాలా బాగుండేది, ప్రజల్ని చాలా కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఈయనకి పుత్ర సంతానం అనేది లేదు ఈ మహజిత్కి. అయితే ఈ పుత్ర సంతానం లేదు అనేటప్పటికీ సహజంగా రాజుల్లో కొంత కాదు చాలా భంగం ఉంటుంది. కారణం ఏంటంటే తన తర్వాత ఎవరు రాజ్యపాలన చేస్తారు, ధర్మబద్ధుడైన రాజు అయితే ఆ ధర్మ పరిపాలన అనేది ప్రజలకు ఎంతో ఇష్టమైంది కాబట్టి అలా రాజు ఎలా పరిపాలిస్తున్నాడో తన కుమారుడు తనకు కానీ కుమారుడు ఉంటే ఆ రాజ్యం ఇంకా శోభిల్లుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంటుంది. అలాగే అక్కడున్న ప్రజల్లో కూడా ఈ యొక్క మహజిత్ మీద ఒక రకంగా వీళ్ళకి మంచి అభిప్రాయం ఉండడం అనేది జరిగింది. కానీ ప్రజల్లో కూడా కాస్త బెంగ, అయ్యో రాజుకి పిల్లలు లేరే తర్వాత రాజ్య పరిపాలన ఎట్లా అని ఇలా వాళ్ళు కూడా ఉండేవారు. అయితే ఇక్కడ ఇలా కొంతకాలం అయిన తర్వాత సహజంగా ఎలా ఉంటుందంటే మనసులో అపుత్రస్యగత నాస్తి అన్నట్టుగా, పుత్రులు లేకపోతే అసలు ఎందుకు ఏమీ ఉండదు అన్నట్టుగా భావన అనేది ఉంటుంది. కాబట్టి అయితే ఇలాగని చూసుకుంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మహిజిత్కి ఒక ఆలోచన కలిగింది, అసలు ఎందుకు ఇలాగా నేను తపస్సు చేయడానికి పుత్రుల కోసం తపస్సు చేయడానికి వెళ్తాను అని చెప్పి ఈయన తపస్సు చేయడానికి బయలుదేరుతాడు. ఈయన తపస్సు చేయడానికి బయలుదేరుతుంటే ఈయనకి దారిలో కొంత దూరం వెళ్ళాక లోమస మహర్షి ఎదురవ్వడం అనేది జరుగుతుంది. ఈ లోమస మహర్షి ఎదురవ్వడంతో ఏమిటి ఇట్లా బయలుదేరారు అని అడిగేటప్పటికీ, నేను ఇలా పుత్రుల కోసం నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నేను ఎలా అయినా సరే తపస్సు చేసి నేను పుత్ర సంతానాన్ని అంటే ఆ పుత్ర సంతానానికి కావాల్సిన వరాన్ని పొంది నా రాజ్యానికి ఒక వంశ అభివృద్ధిని చేసుకుని నా రాజ్యాన్ని పరిపాలించేవాడిని నేను ఒకరిని అంటే ఆ వరాన్ని పొంది వస్తాను అని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు లోమస మహర్షి, నువ్వు తపస్సు చేయడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళం దేనికి, రేపు వచ్చే శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో కానీ నువ్వు ఈ ఏకాదశి వ్రతాన్ని చేసినట్టు అయితే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ లోమస మహర్షి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అప్పుడు వెంటనే ఈ లోమస మహర్షి చెప్పిన దానికి ఆనందించిన ఈ యొక్క మహజిత్ వెంటనే కూడా ఈ యొక్క వార్తని, ఈ యొక్క శుభవార్తని తన రాజ్యానికి వెళ్ళి చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే ప్రజలకి అందరికీ కూడా ఈ మహజిత్ చెప్పడం జరిగిందో ఇక్కడ విశేషంగా కానీ చూసుకుంటే అక్కడ రాజు ఒక్కడు చేయలేదుట ఆ యొక్క వ్రతాన్ని. రాజుకి సత్సంతానము పుత్ర సంతానము కలగాలని చెప్పి రాజుతో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క పుత్రదా ఏకాదశి వ్రతాన్ని చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఈ యొక్క మహిజిత్తు చేయడంతో కొన్నాళ్ళకి అతనికి పుత్ర సంతానం కలిగిందని, తదనంతరం అతను చాలా సంతోషంతో ఆ రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్నాడని మనకి ఈ వృత్తాంతం ద్వారా తెలిసింది. అయితే ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని కానీ చూసుకుంటే మనకి ఈ యొక్క అంటే పాండవులు మనకి ఈ అరణ్య పర్వంలో పాండవులు ఈ అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ వీళ్ళ దగ్గరికి కృష్ణుడు వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు అలా ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజు కంటే ధర్మజుడికి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అలాగే మనకి ఈ ఏకాదశి వ్రతాలన్నీ కూడా వాటి యొక్క మహిమలు అనేవి కూడా మనకి ప్రచారంలోకి రావడం అనేది జరిగింది. అయితే మరి ఈ పుత్రదా ఏకాదశి యొక్క
నియమాలు ఏమిటి అని కానీ చూసుకుంటే, ఎవరైతే సంతానం కోసం, సంతాన భాగ్యం కోసం ఎవరైతే చేస్తున్నారో ఆ దంపతులు ఇద్దరూ కూడా దశమి రోజు ఏకభుక్తం చేయాలి. వారిద్దరూ కూడా ఏకభుక్తం చేయడం, ఏకాదశి పూర్తి ఉపవాసం ఉండి ఏకాదశి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచి అయ్యి ఆ శ్రీమన్నారాయణుని, ఆ విష్ణు అనుకుంటారో శ్రీమన్నారాయణ అనుకుంటారో కృష్ణుడు అనుకుంటారో ఎవరైనా సరే, ఆ యొక్క విష్ణువుని ఆరాధించడం ద్వారా వాళ్ళకి ఏదైతే కోరిక ఉందో, మాకు ఇలా సంతానం కావాలి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంకల్పాన్ని తలుచుకుని ఆ రోజు స్వామివారి నామాలతోనూ స్వామివారి యొక్క ధ్యానంతోనూ ఆయనకి సంబంధించిన వ్రతాలతోనూ లేకపోతే ఆయన సంబంధించిన జపమో వ్రతమో ఏదో ఒకటి, అలా వీళ్ళు ఒక వ్రతదీక్షగా ఏకాదశి వ్రతాన్ని గావించి రాత్రి పడుకోకుండా అంటే జాగరణ చేసి మన్నాడు మనకి ద్వాదశి గడియలు వెళ్లకుండా పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని పూర్తవ్వడం అనేది జరుగుతుంది. ఇలా వీళ్ళు ఎంతో శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా ఎవరికైతే సంతానము లేదో వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరూ కూడా మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ పుత్రులు ఉన్న వాళ్ళకి ఆ సంతానం అనేది ఇంకా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అలాగే స్త్రీలు అయితే ముఖ్యంగా వాళ్ళ యొక్క సౌభాగ్యాలు సర్వసంపదలు అని వృద్ధి చెందడం, మన చివరికి ఏదైతే మార్గాన్ని అంటే ఇప్పుడు ఎవరు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా చివరికి ఆధ్యాత్మికపరంగా వెళ్ళేటప్పటికీ ఆ పరమేశ్వరుల్లో ఐక్యం అవ్వడం. కాబట్టి ఈ ఎవరైతే ఈ పుత్రదా ఏకాదశిని చేసుకుంటారో భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇహమున సంతానాన్ని పొంది పరమున ఆ యొక్క విష్ణులోకాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.